ఈ మధ్య ఆన్లైన్ షాపింగ్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఆన్లైన్లో ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ గూడ్స్, దుస్తులు, ఆట వస్తువులు, ఇతర గృహోపకరణ సామాగ్రి లభిస్తుందని అందరికీ తెలిసిందే. ఆన్లైన్ షాపింగ్ ఇందుకు మాత్రమే పరిమితం కాకుండా మన నిత్యం వాడే సరుకులకు, ఫుడ్ ఐటమ్స్కు కూడా ఉంటే బాగుంటుందనే ఆలోచన నుంచి పుట్టింది sundaycart.com. స్టార్టప్ కంపెనీగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో 17 మంది ఉద్యోగులకు ఉపాధిని అందిస్తోన్న sundaycart.com ఇవాల్టి రేసుగుర్రాల్లో మీ ముందుకొస్తోంది. ఆన్లైన్ షాపింగ్ ఈ మధ్య యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 21వ శతాబ్దంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న రంగం అంటే ఆన్లైన్ వ్యాపారమే. ఇంట్లో కూర్చొని ఆర్డర్ ఇస్తే చాలు, 24 గంటల్లో కావలసినవన్నీ వాకిట్లో వస్తున్నాయి. అయితే ఆన్లైన్ షాపింగ్ సేల్స్ లో సింహభాగం ఎలక్ట్రానిక్ వస్తువులదే. దుస్తులు, గృహోపకరణాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. అయితే గృహిణులు రోజు వాడే నిత్యావసర వస్తువుల కోసం కూడా ఓ ఆన్లైన్ పోర్టల్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పొన్నూరు సత్యనారాయణకు వచ్చింది. ఐడియా రావడమే తడువుగా అక్షిత లక్ష్మి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను 2013లో స్థాపించడం, 2014లో సండే కార్ట్ పేరుతో ఈ కామర్స్ సైట్ ను అందుబాటులోకి తీసుకురావడం చకచకా జరిగిపోయాయి. ఈ సంస్థ వెబ్సైట్ లోకి వెళ్లి కావలసిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ పేరున్న కిరాణా షాపులు, ఇతర దుకాణాల వివరాలు వస్తాయి. నచ్చిన దుకాణాన్ని ఎంపిక చేసుకుని అందులో కావలసిన వస్తువుల వివరాలను అందిస్తే గంటలో సరుకులు ఇంటికే వచ్చి చేస్తాయి. ద్వితీయ శ్రేణి నగరాలను టార్గెట్ గా పెట్టుకోవడంతో అందరికీ అర్థమయ్యేలా ఇంగ్లీష్ తో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాలీ వంటి వివిధ భారతీయ భాషల్లో వెబ్సైట్ అందుబాటులో ఉంది. కో ఫౌండర్స్ విజయలక్ష్మి, ఊరపాటి సాయి కళ్యాణ్ల సహకారం తీసుకుని ఈ స్టార్టప్ కంపెనీని మొదలు పెట్టారు. 10 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం 17 మందికి ఉపాధి కల్పిస్తోంది. లోకల్ గా ఉన్న అన్ని గ్రోసరీ స్టోర్స్ ను ఇంటిగ్రేట్ చేసి అటు వ్యాపారులకు, ఇటు కస్టమర్లకు లాభం కలిగేలా చూడడమే సండే కార్ట్ లక్ష్యమని, ప్రస్తుతం ఏపీ తెలంగాణలలో 350 స్టోర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని సంస్థ ప్రతినిధులు అంటున్నారు. కిరాణా స్టోర్లు, పళ్లు, బేకరీ, స్వీట్లు, గుడ్లు తదితరాలు విక్రయించే వ్యాపారులు సైతం తమ అమ్మకాలు ఆన్లైన్ లో జరుపుకోవచ్చని తెలిపారు. చిన్న చిన్న స్టోర్ల నుంచి కొనుగోలు చేసినందుకు స్టోర్ యాజమాన్యం దగ్గర నుంచి 2%, డిపార్ట్మెంటల్ స్టోర్స్ నుంచి 3%, రెస్టారెంట్స్ బేకరీస్ నుంచి 8% దాకా బిల్స్ పై కమిషన్ వసూలు చేస్తోంది కంపెనీ. వచ్చే 2 నెలల్లో హైదరాబాద్ లో మరో స్పెషల్ బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నామని, వచ్చే 2 ఏళ్లలో 5,000 స్టోర్లతో ఒప్పందం కుదుర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, త్వరలో ఆండ్రాయిడ్ యాప్ ను సైతం లాంచ్ చేయనున్నామని కంపెనీ అంటోంది. అక్షిత లక్ష్మి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొఫైల్ నచ్చితే BL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 14AKSHITHA అని టైప్ చేసి మీ పేరు, ఊరును 5499855 కి SMS చేయండి.